తెలంగాణ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార బహిరంగ తొలి సభ పాలకుర్తి నియోజకవర్గంలో జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. తొలి బహిరంగ సభ కావడం పాలకుర్తిలో నిర్వహిస్తుండడం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ నుంచి ఎంతమందిని తరలిస్తారు? ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు మనతో ఉన్నారు, చెప్పండి. దాదాపు ఎన్నికల్లో సుదీర్ఘమైనటువంటి పాల్గొంటూ వస్తారు. ఈసారి ఎన్నికలకు ఎలా తేడా ఉంది? ఈ తొలి బహిరంగ సభ ముఖ్యమంత్రిది కూడా మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏర్పాట్లు బాగా జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేందుకు చాలా సిద్దంగా ఉన్నారు. నేను గతంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్నడూ రానంత బహిరంగ సభ వస్తుందనే పూర్తి విశ్వాసం నాకున్నది. ఎందుకంటే నాకు వ్యక్తిత్వం మీద మా క్యాడర్ ఉన్నది. ఈరోజు టీఆర్ఎస్ పట్ల మేము చేరటం, కేసీఆర్ గారున్న అభిమానం, ప్రభుత్వం చేసిన పనులు వన్ సైడ్ అయ్యేందుకు అవకాశం ఉన్నది. ఇలా తెలంగాణ జిల్లాలలో నా దగ్గరకు రావటం నేను చాలా సంతోషపడుతున్నా. నేను అనుకుంటున్నా సోమనాథన్ గాంధీ మన సోమనాథన్ ఆశీర్వాదం, పోతన ఆశీర్వాదం, దొడ్డుకోరే ఆశీర్వాదం, సాకల ఎల్లమ్మ గారి ఆశీర్వాదం తీసుకున్నందుకు ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటే శుభం జరుగుతుందనే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరుగుతుందనేది నాకు నమ్మకం ఉన్నది. మేము ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. సభకు సంబంధించిన షెడ్యూల్ ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది? ఎవరు ముఖ్యమంత్రితో పాటు ఇంకా ఎవరెవరు ఇక్కడికి రాబోతుంది? ఎవరు వస్తారో తెలియదు కానీ కడియం శ్రీహరి గారు, పల్ల రాజశేఖర గారు, వెంకటేశ్వర్ గారు, మా ఎంపీస్ ఇద్దరు, మా ఎమ్మెల్యేస్ అందరు కూడా రావడం జరుగుతుందని కూడా. సభ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది అంటే ఈసారి ఎన్నికలకు సంబంధించి ఏ అంశాలు మీకు విజయాన్ని సాధిస్తే దోహదపడతాయి? ఈ బహిరంగ సభ మీకు ఎట్లా ప్లస్ అవుతుంది? ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు రావడం జరిగినాయి. చాలా మటుకు 90-95% నీళ్లు రావటం, ఎస్ఆర్ఎస్పీ నీళ్లు రావటం, దేవాదిలో కొన్ని నీళ్లు రావటం, రిజర్వాయర్లు పూర్తి కావటం, రోడ్లు అవ్వటం, ఇట్లన్నీ కూడా మాకు విజయాలకు అవకాశం ఉన్నాయి. వీళ్ళు కొన్ని చేయగలిగిండ్రు, ఇంకా చేయగలుగుతారనే నమ్మకం విశ్వాసం మా మీద ఉన్నది. ప్రధానంగా పాలకుర్తికి సంబంధించి ఏ అంశాల్లో అభివృద్ధి ఎక్కువ జరిగింది అనుకుంటున్నారు? ఈ ఎన్నికల్లో మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఏ ఇంకా ఏ చేయాల్సిన పనులు? ఏం తాగే నీళ్లకు ఇబ్బంది ఉండేది, ఇదంతా ఎడారి ప్రభుత్వం. తాగునీళ్లు అందించాం, రోడ్లు చేయించాం, కాలువ నీళ్లు కూడా కొంతవరకు తెచ్చాం, కొన్ని చేస్తూ పెట్టాం. ఈ నాలుగేళ్ల లోపల ఎవరు చేయనన్ని పనులు చేశాం. ఇంకా మా మీదనే వీళ్ళైతేనే మళ్ళీ చేయగలుగుతాయి. ఇవాళ టూరిజం ప్యాకేజీ, తొర్రూరు మున్సిపాలిటీ చేయటం, తొర్రూరుకు 20 కోట్లు తీసుకురావటం, ఆర్డీఓ డివిజన్ చేయటం, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లో భాగస్వామ్యం. సార్, మహాకూటమి కూడా రంగంలోకి దిగిందా? ఎన్నికలు ఎట్లా ఉండబోతాయి అనుకుంటున్నారు? వన్ సైడ్ ఎలక్షన్స్ అండి, వన్ సైడ్ ఎలక్షన్స్. కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఒక పొత్త అండి. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తెలుగుదేశం పుట్టింది. ఇవాళ రెండు పొత్తు కలిసాయంటే ఎవరు ప్రజలు నమ్ముతారు? బహిరంగ సభ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి పాలకుర్తిలో నిర్వహిస్తున్నారు. ఆ 3:30 షెడ్యూల్ ప్రకారం అయితే ముఖ్యమంత్రి పాలకుర్తి బహిరంగ సభకు చేరుకుంటారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మరొకసారి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఇతర ముఖ్య నేతలందరూ కూడా నిన్న కూడా ఈ సభ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ తాజా ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా సభ దగ్గర ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇది పాలకుర్తిలో సీఎం పాల్గొనే బహిరంగ సమాచారం ఏర్పాట్ల విశేషాలు. కెమెరామెన్ కాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.